ఆయన యొక్క వచనాల్లో మత్స్యము కొన్ని చెబుదాం. పురులు తెల్లబోయి, బుగ్గలు లొట్టలు బారి, శరీరము బక్క చిక్కక ముందే, పళ్ళు ఊడి వెన్ను వంగి ఇతరులకు భారమవ్వక ముందే, మృత్యువు ముట్టక ముందే పూజించు కూడల సంగమ దేవుణ్ణి అని అంటాడు. శేరలింగంపల్లి శాసనసభ్యులు గారు వేదిక వద్దకు విచ్చేస్తూ ఉన్నారు. వారిని సాదరంగా వేదిక ఆహ్వానిస్తూ జనార్దన ఆపదాపహస్తానం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం దేహరామం భూయో భూయ నమామ్యహం సర్వమంగళం సప్తాచాచన్ పరిహం సప్త సమిదక్తాః దేవాయ చక్రం తన్వోనాం భగ్నం పరిశం భగం తం యజ్ఞం సుహేశ్వరేతః ధ్వమః స్థాపయామి పూజయామి ూయాంతమర్పయామి అనయా కృపయా భగవాన్ సర్వాత్మక సుప్రీత సుప్రసన్నవర భవతు. ఉండవాళ్ళు శివాలయాలు కట్టెదరుగాక, నా వల్ల ఏమవుతుందయ్యా, దిగదవాణ్ణయ్యా, నా కాళ్ళే స్తంభాలు, దేహమే కేవలము, శిరమే బంగారు కలశమయ్యా, ఓ కూడల సంగమేశ్వర, స్థావరాలకు కరి ఉండవు గాని జంగమునకు కాదయ్యా అని అంటాడు. ముస్లిం సోదరులు జరుపుకునే పవిత్రమైన రంజాన్ మాసం ఆరంభమైన రోజు కూడా ఈరోజే. దైవాన్ని జ్ఞాపకం ఉంచుకో, అతడు నిన్ను జ్ఞాపకం ఉంచుకుంటాడు. ఆ దైవం మనుషుల లోపలనే ఉన్నాడు అనేటువంటిది తెలియజేస్తా ఉన్నాయి అన్ని మతాలు. కార్యక్రమాన్ని ఆహ్వానం అందించి వచ్చిన పెద్దలందరికీ, కార్పొరేటర్ గారికి మరియు ఎమ్మెల్యే గారికి, మా శేఖర్ లింగంపల్లి బస్సు కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన యొక్క